సృష్టిలో ఎందరో పాలకులు ఉన్నారు. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క పాలకుడు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పాలకుడు, ఒకటి మీద మరుగుడు పాలకుడు. కానీ ఈయనకి పైన పాలకుడు ఎవడు లేడు. అందుకే పరమ ఈశా అని మాట వేశారు. ఈశాన శబ్దాన్ని పరమేశ్వర శబ్దంతో ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే పరమాత్మ ఈశాన పరమేశ్వర. అయితే మన సంప్రదాయంలో పరమాత్మ అనే మాట ఎప్పుడు వాడాలి, ఈశ్వర్ అనే శబ్దం ఎప్పుడు వాడాలో కూడా చెప్పారు. సృష్టికి త్రిగుణాలకి అతీతుడు అని చెప్పేటప్పుడు పరమాత్మ అనే శబ్దం వాడారు. ఈ త్రిగుణాలను నియమిస్తూ సృష్టిశిలయాదులు చేస్తున్నాడు అన్నప్పుడు పరమేశ్వరుడిని వాడారు. కనుక పరమాత్మయే సృష్టిశిలయాదులు చేసేటప్పుడు పరమేశ్వరుడిని వాడబడుతున్నాడు. అందుకు ఆ ముందు పరమాత్మతో ప్రారంభించి పరమేశ్వరుతో తీసుకురావడంలో ఉన్న క్రమం ఇది. ఇలాంటి పరతత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే పరమయోగీంద్ర హృత్పద నిలయు పొడగంటి. ఈయన పరమాత్మ ఈశానా పరమేశాని ప్రతిపాదన చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం మనం. మనం వింటి వింటి కానీ కంటి కంటి కాదు. కంటి కంటి ఎవరు అంటే వీళ్ళు ఎవరు, పరమయోగీంద్ర హృత్పద నిలయు. ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే పరమయోగీశ్వరుల యొక్క హృదయ పద్మంలో ఉంటాడు అని. అంటే మిగిలిన వాళ్ళ హృదయంలో ఉండడా, సర్వాంతర్యామి కదా. యోగుల హృదయంలోనే ఉంటారా అంటే వాళ్ళు మాత్రమే ఉన్నవాడిని చూస్తారు, మిగిలిన వాళ్ళు ఉన్నా చూడరు. అది తేడా అనమాట. ఇది ఎలాగంటే ఒక లాంతరు తాలూక అద్దంలో మసి బాగా పూసి ఉంటే మసి పూసిన లాంతర్లో దీపం కనబడదు, మసి లేనటువంటి లాంతర్లోనే దీపం కనబడుతుంది. రెండిట్లోనే దీపం ఉన్నా వాళ్ళు మసి లేని లాంతర్ వంటి వాళ్ళు యోగులు యొక్క హృదయాలు. అందుకు వాళ్ళు అధ్యాత్మ యోగంతో అంతర్ముఖులై వాళ్ళ హృదయ పద్మంలో చూడగలుగుతున్నారు. పైగా యోగీంద్రులు ఎప్పుడు పరతత్వాన్ని చూస్తారు. వాళ్ళు ఏదో ఒక దేవతను ఉపాసించేవాళ్ళు కాదు కదా, పరతత్వాన్ని ఉపాసించేవాళ్ళు. కానీ యోగీంద్రుల హృదయ పద్మంలో ఉండేటువంటి పరమాత్మితడు. అందుకే ఇక్కడ హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం అని శృతి అతన్ని హృత్పుండరీక మధ్యంలో ఉండేవాడు శివుడు అని, ఆయన పుండరీకపుర మధ్యవాసి అని పేరున్నది. పుండరీకం అంటే హృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తు చెప్పిన మాట. కానీ హృదయ పద్మంలో ఉండేటువంటి వాడు. ఆ తేజస్సు ఎలాంటిది, సూర్యుని లాంటి వెలుగ, చంద్రుని లాంటి వెలుగ, లేక అగ్ని లాంటి వెలుగ, అంటే ఇవి కొన్ని కోట్ల సంఖ్యలో ఒక దగ్గరున్నా ఆ వెలుగు ముందు సరిపోవటం. పైగా వాటికి వెలుగిచ్చిన వెలుగిది, అది చూపిస్తున్నాడు. ఆయన కనబడిన వెలుగు అది, ఇది పరం జ్యోతి. అందుకే శివుడికి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతిషామపి యజ్యోతి, జ్యోతులకు కూడా జ్యోతి అయినవాడు, ప్రకాశాలకు కూడా ప్రకాశకుడై స్వయం ప్రకాశకుడు కనుక ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున జ్యోతి తత్వాన్ని చూపిస్తున్నాడు. చంద్రార్క శతకోటి సంకాసు పొడగంటి, చంద్రార్క శిఖినేత్ర శంకరుని పొడగంటి. చంద్ర అర్క శతకోటి సంకాసు అంటే సూర్యచంద్రాదులు శతకోటి అంటే అనంతం అనంత, అనంత సూర్య అనంత చంద్ర కాంతులతో సమానమైన వాడు. ఇక్కడ సూర్య చంద్ర రెండు చెప్పారు, ఏదో అనంత సూర్య సంకాసం అంటే సరిపోతుంది. మరి ఎందుకు చెప్పాలి అంటే దీని వెనక కూడా ఒక శాస్త్ర మర్యాద ఉన్నది. శాస్త్రమైన శివతేజస్సుని వర్ణిస్తూ కోటి సూర్య ప్రతీకాసం కోటి చంద్ర సుశీతలం అన్నారు. కోటి సూర్యుల వంటి వెలుగుట, కోటి చంద్రుల వంటి చలువట. సాధారణంగా వెలుగు చల్లగా ఉండదు, ఈయన చల్లని వెలుగు. ఆయన చల్లదనం చంద్రుని వంటిది, కాంతి సూర్యుని వంటిది. కానీ సూర్యకాంతులు వేడి ముందు కానీ ఈయన కాంతులు చల్ల ముందు. కనుకనే సూర్యచంద్రాలకు కూడా వెలుగిచ్చినటువంటి అగ్ని సోమాత్మకమైన స్వరూపం ఇతడు అది చెప్పడం అన్నమాట. సోమతత్వం రసతత్వం, అగ్నితత్వం ప్రకాశతత్వం, ఈ రెండు తత్వములే సూర్యచంద్రతత్వములుగా చెప్పబడుతున్నాయి. పైగా ఆయన ఈ మనం చూస్తున్న సూర్యచంద్రాగ్నులకి మూలమైన, అందుకే మనకు కనబడుతున్న సూర్యచంద్ర అగ్నులు ఆయన కళ్ళు అని తెలుసుకోవాలి. ఎందుకంటే జగమంతా కూడాను శక్తిని ఆ మూడింటి నుంచే పొందుతుంది, సూర్య చంద్ర అగ్నుల నుంచే పొందుతాడు. ఆ మూడింటి ద్వారా జగత్తుని చూస్తున్నట్టే, భగవంతుడు చూస్తే చేసినట్టే, ఆయన చూపులతోనే పాలన చేస్తున్నాడు. ఆయన చూపులు ఏమిటయ్యా అంటే త్రినేత్రుడు. ఆ త్రినేత్రములు ఏమిటంటే చంద్రార్క శిఖినేత్రు శంకరుని పొడగంటి. చంద్ర అర్క శిఖి, శిఖి అంటే అగ్ని. కనుక నేను పరమేశ్వరుడు జ్యోతిర్మయుడు అనడానికి ఆయన మూడు కళ్ళే పెద్ద సాక్షి అంటే. అందుకు తత్వత శతకోటి చంద్రార్క తేజస్సుడు, స్వరూపముతో చంద్ర అర్క శిఖినేత్రుడు. అందుకు ఆ పదం అంత అందంగా చూపించాడు. అలాంటి ఆయన ఇప్పుడు నాకు కనబడ్డాడు అంటే ఇంతకుముందు లేడా? ఇంతకుముందు ఆయన అప్రకటంగా ఉన్నాడు, అవ్యక్తముగా ఉన్నాడు. ఇప్పుడు నాకు రూపించుటకు, రూపించుటకు అంటే మన ఇంద్రియాలతో పొందగలిగితే అది రూపించడం. వ్యక్తం ఒకట, రూపము అంటే వ్యక్తమయ్యేది రూపం, అది శబ్దము కావచ్చు దృశ్యము కావచ్చు, ఏది వ్యక్తమవుతుంది అది రూపం. అవ్యక్తుడైన స్వామి నా కోసం వ్యక్తం అవడానికి ప్రకటమైన స్వరూపాన్ని చూపించాడు. అందుకే రూపింప ప్రకట స్వరూపం భూపడగంటి
ఆ పరంజ్యోతి అయి అమరు దేవుని కంటి ఆ పరంజ్యోతి అయి ఉన్నటువంటి దేవుని నేను చూశాను. ఇక్కడ దేవుడు అనే మాట పరంజ్యోతి పక్కన పెట్టడంలో విశేషం ఒకటి. ఎందుకంటే శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఆయన యొక్క జ్యోతి తత్వాన్ని చెప్తూ ఏకో దేవ సర్వభూతేషు గూఢ అనే మంత్రం ఉన్నది. సర్వభూతేషు గూఢ, సర్వ ప్రాణికోట్లలోనూ రహస్యంగా ఉన్న పరంజ్యోతి. అందుకే ఆ పరంజ్యోతి అయి ఉన్నవాడు దేవ. దేవ అంటే స్వయం ప్రకాశ అని అర్థం. ఇక్కడ పరమాత్మకి దేవశబ్దం వాడారు, దేవతల్లో ఒకడు అని కాదు అక్కడ అర్థం, స్వయం ప్రకాశకుడు అర్థం. అందుకే ఆ పరంజ్యోతి అయి అమరు దేవుని కంటి. వేదంబులీశ్వరుని వినుతింప పొడగంటి ఆదిదేవుడు రుద్రుడని శృతుల పొడగంటి శృతి ఏకయేవ రుద్రోయనగ పొడగంటి శృతి పరం బ్రహ్మమని శూలి పల్కుట గంటి ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి ముక్కంటి లీలచే మ్రొయ్యుచుండగ గంటి. ఇప్పుడు ఇదంతా చదివేనే శివ పారమ్య ప్రతిపాదన చేశాడే, దాని ప్రమాణం చూపిస్తున్నాడు అనమాట. ప్రమాణం ఏమిటి నేను చెప్పుకున్నాం, ప్రమాణముల్లోకెళ్ళ గొప్ప ప్రమాణం ఏమిటి, వేద ప్రమాణం. వేద ప్రమాణంతో చూపిస్తున్నాడు వేదము పరమేశ్వరుని యొక్క సర్వోత్కృష్టతను ఎలా ప్రకటించింది. కనుక వేదంబులీశ్వరుని వినుతింప పొడగంటి, వేదములన్నీ మూర్తులు ధరించి శివుని స్తుతిస్తూ ఉంటే నాకు దర్శనమిచ్చింది అన్నాడు. ఇక్కడ వేదములన్నీ పరమేశ్వరుని బహువిధములుగా స్తుతించాయి, పైగా ఆయన స్తుతించే వాక్కులతో నువ్వు శుద్ధమవుతావు, తద్వారా జగతి శుద్ధమవుతుందని కూడా వేదం శాసించింది. శివేన వచసాత్వాగిరి సాక్షావదామసి యథాన సర్వమి జగదయక్ష్మగంసుమనా అసత్. రుద్రుడు ఈ మంత్రం ఏం చెప్తుంది, శివంకరమైన వాక్కుతో సర్వ జగత్తు కూడా ఆదివ్యాధిరహితంగా ఉంటుంది. అంటే మానసికంగాను శారీరకంగాను పుష్టిగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి సౌమనస్యం ఉండాలంటే శివమయమైన వాక్కు ఉండాలి. అందుకే వేదం తాను స్తుతించడమే కాకుండా స్తుహి శృతంగర్త సదం యువానం మృగన్న భీభం ఉపహత్నముగ్రం అని మరో మంత్రంలో చెప్పింది కదా, హృదయగుహలో ఉన్న శివుని స్తుతించాలని చెప్పింది. అందుకే వేదంబులీశ్వరుని వినితింప పొడగంటి, ఆదిదేవుడు రుద్రుడని శృతుల పొడగంటి. రుద్రుడు ఆదిదేవుడు అని వేదం ఎక్కడెక్కడ ప్రతిపాదించిందో అది చెప్తున్నాడు. దానికి ఒక వాక్యమైన ఉదాహరణ ఇవ్వాలి కదా. సాధారణంగా వచన కావ్యాలు రాసేటప్పుడు వేదంలోదు పురాణంలోదు ఉటంకించవచ్చు, కానీ పద్యములు ఇవి పాటలు రాసేటప్పుడు వేదవాక్యాలు ఉదహరించడం కొంచెం క్లిష్టమైన అంశం. కానీ ఆ పనిని కొంతమంది కవులు చేశారు. ఎక్కువగా వేదవాక్యాల్ని స్మృతి వాక్యాల్ని ఆగమ వాక్యాల్ని ఉటంకిస్తూ ఈ రగడల్ని ద్విపదల్ని నడిపినటువంటి వాడు నాచన మన పాల్కురికి సోమనాథుడు అని పండితారాజ్య చరిత్రలను బసవపురాణంలో కూడా తత్వ ప్రతిపాదన చేయడానికి శృతి ఇలా అంది, స్మృతి ఇలా అంది, ఆగం ఇలా అన్నది, ఫలానా ఋషి ఇలా అన్నాడంటూ ఆ వాక్యములు మధ్యలో పెట్టాడు. ఈ నాయనగారి శిష్యుడు కదా, ఆ లక్షణం ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఎక్కడ వేదం ఉందో రెండు ఉదాహరణలు ఇస్తున్నాడు చూడండి. శృతి ఏకయేవ రుద్రోయనగ పొడగంటి శృతి పరం బ్రహ్మమని శూలి పలుకుట గంటి. వేదము పరమాత్మను ఉద్దేశించి ఏకయేవ రుద్రహ అని ఒక చోట, ఈయన పరబ్రహ్మను మరొక చోట చెప్పింది. ఇలా అనేక చోట్ల చెప్పింది. ఉదాహరణకు ఒకటి రెండు చెప్పాడు. ఇది స్థాళీ పులాకన్యాయం అంట, బియ్యముడి కిందా లేదా చెప్పడానికి రెండు మెతుకులతో మొత్తం ఎలా చెప్పగలము. అదేవిధంగా ఈ రెండు వాక్యములతో శృతి ప్రతిపాదిస్తున్న విషయాన్ని చెప్పారు. అయితే ఏకయేవ రుద్రహ నేను చెప్పారు కదా, ఎక్కడ చెప్పిందో మనం చెప్పుకోవాలి కదా. ఎక్కడెక్కడ చెప్పిందో కొంచెం మేరకు ప్రయత్నిద్దాం, సమయం అనుకూలించినంత మేరకు. అందులో ముఖ్యంగా యజుర్వేద సంబంధమైనటువంటి రుద్రోపనిషత్తు అంతా కూడా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తూనే ఉన్నది. ఈ విశ్వమంతా ఈశ్వరమయం అని ప్రతిపాదించడమే రుద్రం యొక్క సారాంశం. అందుకే రుద్ర నమ్మకమునకు రుద్రోపనిషత్తు అని పేరు పెట్టారు. అందుకే సర్వవ్యాపకమైన పరతత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. వేదమునందు ఆయన రుద్రుడిగా జగత్ శాసకుడిగా కనిపిస్తాడు వేదమునందు. అంతేకాదు సర్వకర్మలకి నిర్వాహకుడుగా కర్మ ఫలప్రదాతగా కనిపిస్తాడు. వేదాంతమునందు ఆయనే పరతత్వమైన శివుడుగా గోచరిస్తున్నాడు. కనుకనే ఆయన రుద్ర శివతత్వములు రెండు వేద వేదాంతములు ఎందుకు ప్రతిపాదించబడుతున్నాయి. ఉపనిషత్తు కూడా నేరుగా శివశబ్దాన్ని ప్రయోగించింది. ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం మన్యంతే అద్వైతం అని అక్కడ అద్వయమైన బ్రహ్మము శివం అనే మాటను ప్రతిపాదన చేసింది. ఇంకా శ్వేతాశ్వత ఉపనిషత్తు యజుర్వేద సంబంధమైన ఉపనిషత్తు, అందులో చెప్తాడు. ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తుని శంకరులు కూడా భాష్యం రాశారంటారు, ద్వాదశ ఉపనిషత్తుల్లో ఒకటిగా చెప్తారు. దీనికి భాష్యం దొరుకుతుంది. దీన్ని ఆధారం చేసుకుని తర్వాత అద్వైత సిద్ధాంతాలు విశిష్టాద్వైత సిద్ధాంతాలు కూడా శ్వేతాశ్వతరానికి భాష్యం రచించారు. దానిలో మంత్రంలో యయే వైకయః ఉద్భవే సంభవే చ యయే తద్విదరా అమృతాస్తే భవంతి యయేవ ఏక
ఎవడైతే ఒక్కడున్నాడో ఆయన నుంచి ఉద్భవే సంభవేచ ఉద్భవము సంభవము ఇత్యాదులన్నీ జరుగుతున్నాయి. ఏతద్విదుహు అమృతాతే భవంతి. ఆయన ఎవరు తెలుసుకుంటున్నారో వారు అమృతులైపోతున్నారు, అమృతత్వాన్ని పొందుతున్నారు. అతడెవడో అంటే జయే కో జాలవాన్ ఈశత ఈశనీభిహి సర్వాన్ లోకాన్ ఈశత ఈశనీభిహి. ఇక్కడ ఈశత ఈశనీభిహి అనే రెండు మార్లు చూపిస్తున్నది. ఈశనీభిహి అంటే పాలక శక్తులు, తన యొక్క పాలనా పటిమ కలిగిన శక్తులతో ఈశత శాసిస్తున్నది. ఎవరు? ఇందాక చెప్పినటువంటి ఉద్భవ సంభవములకు హేతువైన పరతత్వము తనవైనటువంటి అనంత పాలక శక్తులతో ఈ జగతిని శాసిస్తూ ఉన్నది. అందుకే ఈశత ఈశనీభిహి. పైగా జాలవాన్ అన్నారు ఇక్కడ. ఈ జాలవాన్ అనే మాటకి సృష్టి తత్వ సమూహమునంతటినీ తన యొక్క అధీనంలో పెట్టుకున్నాడు. పైగా జాలము అంటే వల. ఏమిటా వల? మాయవల. ఈ జగత్తు మాయవల, పాశము. జగత్తుకి పాశము మాయవల ఇది. ఈ జగత్తు అనే మాయవలలో చిక్కుకున్న జీవులే పాశబుద్ధులైన పశువులు. ఈ పాశానికి పశువులకి ఎవడు శాసకుడో అతడు పశుపతి. ఇది అనమాట. కనుక జాలమైనటువంటి ప్రకృతి, ప్రకృతి బుద్ధులైన జీవులు, వీళ్ళు పాశ పశు. ఉభయులకి ఎవడు శాసకుడో పశుపతి. ఆ పేరే చెప్తున్నది దీని సర్వేశ్వరుడు అనే మాట. అందుకే జాలవాన్ అనే మాట ఇంత అందంగా శృతి చెప్తున్నది వేదం. అక్కడే మళ్ళీ వెంటనే మంత్రం ఏం చెప్తుందంటే యోకు ఏకో హిరుద్రో. చూడండి ఎంత చక్కగా ప్రతిపాదించింది. ఏకో హిరుద్రో నద్వితీయాయతస్థు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. మళ్ళీ ఈశత ఈశనీభి మూడు మార్లు తీసుకొచ్చారు. మూడు మార్లు చెప్పడంలో సృష్టి స్థితి లయ మూడు చేస్తున్న ఈశ్వరుడు అని చెప్పడం కోసం ముమ్మార్లు ఈ మంత్రాన్ని తీసుకొచ్చింది. అది త్రిగుణాత్మకమైన మాయను తన అధీనంలో పెట్టి చేస్తాడు కనుక జాలవాన్ అనే మాట చెప్తూ. అతను ఎవడంటే ఏకో హిరుద్ర, ఆయన ఒక్క రుద్రుడే కదా. ఈ కథ అనే మాట ఉన్నదండి, హీ అనే మాటకి కథ అని అర్థం. అంటే కొత్తగా చెప్పాల్సిందే ఉంది, ప్రసిద్ధే కదా అనమాట. హీ అనే మాటకు అంత అందం వచ్చింది. ఏకో హిరుద్రో నా ద్వితీయాయతస్థు, ఆయనకు మించి రెండవది లేదు, జగత్తంతా ఒకే రుద్రుడు. ఇలాంటి మాటే మనకి ఏకో నారాయణ కూడా కనబడుతుంది. నేను ఇక్కడ అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను. మరి అది చూపించి అది చెప్పచ్చు కదా అంటే నారాయణ అన్న రుద్ర అన్న శృతి ప్రతిపాదించింది. ఎవడో ఒకడిని ప్రతిపాదించలేదు, అన్నీ ఒకడైన వాడిని ప్రతిపాదించింది. ఇది ముందు బేసిక్గా మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. అన్నీ ఒకడు. అందుకే మీకు విష్ణు స్తోత్రాలన్నింటిలో శివతత్వం కనబడుతూ ఉంటుంది. శివతత్వాలు శివస్తోత్రాలు విష్ణుతత్వం కనబడుతుంది. కనుక ప్రమాణవాదులు విష్ణుభక్తివాదులు అది తీసుకుంటే శివభక్తివాదులు ఇది తీసుకుంటారు. ఏదో ఒక భక్తి ఉంటే సర్వం తన దైవంలో చూడగలిగేటువంటి భక్తి ఉంటే ఇతర దేవత నిందెక్కడ ఉండదు. తన దైవాన్ని పరమం అనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అందుకు ఇక్కడ ఆ మాత్రానికి తీసుకోండి. ఎందుకంటే మనం ఎటైనా సమన్వయవాదంలోకి వెళ్ళాలి కనుక ఇక్కడ అపారమైన శివభక్తి నేను ప్రతిపాదించడానికి శివపారమ్యానికి శృతివాక్య ప్రమాణం చూపిస్తున్నాడు. ఏకో హిరుద్రోణ ద్వితీయాయతస్థు, ఇది ఒక ప్రమాణం. మరొక చోట అధర్వణ వేదంలో కనిపిస్తున్నది శివ ఏకోధ్యేయ. మోక్షం కావాలంటే ఏం చేయాలయ్యా? శివ ఏకోధ్యేయ. ధ్యేయుడు, ధ్యేయం అంటే ధ్యానించవలసిన వస్తువు. ధ్యేయము ధ్యానించాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే కానీ ముక్తి లేదు. మీరెన్ని చేసినా అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అయితేనే చెట్ట చివరికి. ఎంతసేపు బహిర్ముఖం లాక్కూడదు కదా. ధ్యానంతోనే ఎవరైనా తరిస్తారు. అందుకే తే ధ్యానయోగానుగత పశ్యన్ అని మనకి శృతి కూడా చెప్తుంది. ధ్యానయోగంతోనే ఋషులు కూడా పరతత్వాన్ని తెలుసుకోగలిగారు. అందుకు ధ్యానయోగం ద్వారా తెలుసుకోవలసిన వాడు ఎవరిని ధ్యానించాలి? శివయోగ జయ, శివుడే ధ్యానింపవలసిన వాడు. అంతేకాదు శివంకర, ఆయన శివమును కలిగించువాడు అతడు. కనుకనే వేదం శివశబ్దాన్ని త్రిగుణాతీతుడైన అర్థంలో వాడింది. త్రిగుణాతీతమైన పరతత్వమే ధ్యానించాలి. ఆ త్రిగుణాతీతమైన పరతత్వ స్థితిని ఆయనే ఇస్తాడు. అందుకే ఆయన్నే ధ్యానించు అని చెప్పడమే కాదు, అన్నీ విడిచిపెట్టి ధ్యానించు ఏకాగ్రభక్తికి. సర్వమన్యత్ పరిత్యజ్య, ఇది కూడా మాట. శివయోగ జయ శివంకర సర్వమన్యత్ పరిత్యజ్య. అంతేకాదు అక్కడే శృతి మరో మాట చెప్తోంది. ఏమనంటే కాదండి, శివుణ్ణి వదిలి మోక్షం పొందే ప్రయత్నం చేస్తామండి అంటే చాలా మంచిది. ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందవచ్చన్నది. ఈ మాటకు అర్థం తెలిసింది కదా. ఆకాశాన్ని చాపగా చుట్టగలిగితే శివుడు లేకుండా మోక్షం పొందవచ్చు. ఆకాశాన్ని చుట్టగలమా? అది ఎలాగ అసాధ్యమో శివుణ్ణి విడిచిపెట్టి మోక్షం పొందడం కూడా అంతే అసాధ్యం. అది చెప్పింది అక్కడ శృతిలో. అది కనబడితే అంత అందమైన ఉపమానం కూడా వాడింది. ఆ మాటని శివపురాణాలు కూడా ప్రమాణంగా స్వీకరించాయి. ఈ విధంగా శృతి ఏక ఏవ రుద్రో ఎనగ పొడగంటి శృతి పరం బ్రహ్మ ఎను సూలి పల్కుట గంటి అనే రెండు వాక్యములకి ఎక్కడెక్కడ చెప్పిందో మనం తీసుకొచ్చి చూపించుకున్నాం.
అంతేకాదు ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి ముక్కంటి లీలచే మృయుచుండగ కంటి ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి వేదములన్నీ ఆ ముక్కంటినే స్తోత్రిస్తాడు నాకు కనబడింది నాకు దర్శనం ఇచ్చింది అంతేకాదు అసలు వేదములు ధ్వనిస్తున్నదే ఆయన లీల వల్లనే ముక్కంటి లీలచే మృయుచుండగ కంటి అసలు వేదములు ధ్వనిస్తున్నది ఆయన వల్ల ఎందుకంటే వేదములన్నిటికీ మూలం ఆయన వేద శివ శివో వేద అని చెప్తారు ఈశాన సర్వ విద్యాన ఈశ్వర సర్వభూతానం సర్వ విద్యలకు ఈశానుడు అనే శృతి గట్టిగా ఎలుగెత్తి చాటిందా లేదా శృతి మంత్రమే బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అక్కడ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అంటే బ్రహ్మకు ప్రభువు వేదమునకు ప్రభు రెండు అర్థములు అక్కడ ఎందుకంటే వేదములు బ్రహ్మకి ఇచ్చినవాడు ఈయన ఆ మాట కూడా ఈ శ్వేతాసూత్రంలోనే మంత్రం కనబడుతుంది ఈ రుద్రుడు గురించి చెప్పిన ఉపనిషత్తులోనే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదా ప్రఘణో హి తస్మై తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే మోక్షాకాంక్ష కలిగిన నేను బ్రహ్మకి సైతం వేదాలు ఇచ్చినటువంటి ఆది గురువైన ఆ పరమాత్మకు నమస్కరిస్తున్నాను అంటే వేదములు ఎవరి వల్ల వచ్చాయి ఆయన యొక్క స్వరూపము అందుకే వేదములు ముక్కంటి లీలచే మ్రోయుచుండగ కంటి అది చూపిస్తున్నాడు పైగా ముక్కన్నులు కూడాను ఋగ్యజుస్సామాత్మకమైన వేద విద్యకే తార్కాణంగా చెప్పుకోవచ్చు అందుకు అంత అద్భుతంగా వివరిస్తున్నాడు అందుకే వేదములు కూడా ఆయన లీల వల్లనే ధ్వనిస్తూ ఉన్నాయి ఇంతవరకు శివపారమ్యానికి శృతి ప్రమాణం చూపించారు ఈయనిచ్చిన వాక్యాల ఆధారంగా వేదంలో మనం వెతుక్కుని వచ్చి ఇక్కడ మరికొన్ని చెప్పుకున్నాం కనుక శృతి ప్రమాణంతో పారమ్య ప్రతిపాదన జరిగింది అంతేకాదు ఈ శృతి ప్రమాణంలో మరొక అన్నిటికంటే గొప్పది శృతి మాత అంతే కదండి శృతి మాత ఏమిటి వేదమాత గాయత్రి మంత్రం యొక్క ప్రతిపాద్య వస్తువు ఏమిటి చర్చ దీనికి విష్ణుపరంగా అన్వయం ఉంది బ్రహ్మపరంగా అన్వయం ఉంది శివపరంగా కూడా అన్వయం ఉంది ఇక్కడ ఖచ్చితంగా శివపరమైన అన్వయం తీసుకుంటాం మనం కానీ సంధ్యావందనం చేసేటప్పుడు ప్రతి వాళ్ళు నాకు తెలిసి వైష్ణవులు శైవులు కూడా చెప్తారని అనుకుంటా తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవస రుద్రాత్మనే అని చెప్పక తప్పదు కదా మొత్తానికి సర్వాత్మనే జయిస్తాం కానీ బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన ఒకే పరమాత్మ ఆ పరమాత్మను ఇక్కడ శివుడు అంటున్నారు ఆ పరమాత్మనే భాగవతం విష్ణు అంది ఎవరు ఏదన్నా సృష్టి శిలయాత్మకమైన బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరంజ్యోతి ఒక్కడే ఆ ప్రతిపాదనతో సమన్వయించుకుందాం దీనికి వేదము భర్గుడు అనే మాట నేరుగా శివుని పరంగానే వాడింది అంతేకాదు పురాణ వాంగ్మయము కావ్యవాంగ్మయము కూడా భర్గ శబ్దం శివపరంగా వాడింది అంతేకాదు న్యాసంలో కూడా భర్గోదేవస రుద్రాత్మనే అని అంటున్నాం కదా కనుక భర్గ శబ్దం రుద్రస్వరూపం శంకరుడు శివానంద లహరిలో సారసనా తేనయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయే యో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అని ఒక మాట అన్నారు అక్కడ మళ్ళీ భర్గం అన్నప్పుడు పరమశివుని పరంగానే వాడారు ఆ భర్గం అనే మాట ఎక్కడొచ్చింది గాయత్రిలో వచ్చింది గాయత్రి భర్గుడిని ఉపాసిస్తున్నానని చెప్పింది భర్గుడిని ఉపాసిస్తున్నది ఆ భర్గుడెవడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన భర్గుడు అంటే భర్గుడు అనగా పరమేశ్వరుడు కదా కానీ గాయత్రి హృదయం కూడా శివుడే అనే మాటని ఎలా ప్రతిపాదన చేస్తుందో చూడండి ఇక్కడ మనం వేద ప్రమాణంతో ఎంత అందంగా అన్వయిస్తున్నాడు ఇది శివభక్తులు మనసు ఉప్పొంగించే ఒక అందమైన అంశం ఇది ఎందుకంటే గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన తత్వం ఏమిటి అని ఎవరిని అడిగినా సూర్యమండలాంతరవర్తి అని పరంజ్యోతిని గాయత్రి మంత్రం ద్వారా మనం ఉపాసిస్తున్నాం అంతే కదా దాన్ని నిర్గుణంగాను సగుణంగాను భావించవచ్చు ఏది చేసినా పర్వాలేదు ద్వే బ్రహ్మణ వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ అని మళ్ళీ మనకు ఉపనిషద్వాక్యాలే ప్రమాణం సగుణంగాను నిర్గుణంగాను కూడా పరమాత్మని మనం ఆరాధించవచ్చు కనుక ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతిని మనం ఉపాసిస్తున్నాం సూర్యుడు అనబడేటటువంటి ఒక జ్యోతిర్మండలాన్ని కాదు తన్ మండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి ఆ పరంజ్యోతి భర్గుడు అని గాయత్రి మంత్రం ప్రతిపాదించింది అది ఎలాగో చూపిస్తున్నారు భర్గుడే తత్పరాత్పరుడనగ పొడగంటి భర్గుడు అర్కునిలోన ప్రభవెలుగ ప్రభవెలుంగుట కంటి బ్రహ్మాండముల కొట్లు భర్గులో పొడగంటి బ్రహ్మాండ మాలికాభరణ భూషితు కంటి అన్నాడు ఈ భర్గతత్వం అంత గాయత్రి మంత్ర ప్రతిపాద్యతత్వాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు చిన్న పదాల్లో దీన్ని బట్టి ఒక మెట్టు మెట్టు ఎంత అందంగా వేసుకుంటూ వెళ్తున్నాడు చూడండి ఆ రచనలో పైగా చిన్న చిన్న మాటల్లో ఎన్ని శృతి విషయాలు వేద విషయాలు అన్నీ ధ్వనింపజేస్తున్నాడు భర్గుడే తత్పరాత్పరుడనగా పొడగంటి తత్ పరాత్పరుడు తత్ అంటే తచ్చబ్దవాచ్యుడు తత్ సవితుర్వరేణ్యం కదండి అక్కడ శృతి తత్పదానికి లక్ష్యముగా పరాత్పరమైన తత్వాన్ని చెప్తుంది పరాత్పరం పరాత్పరం అంటే
అన్నిటినీ మించి ఏది ఉన్నదో దేనిని మించి ఏది లేదో దాని పరాత్పరం అంటారు. అర్థమైంది కదమ్మా? అన్నిటినీ మించి ఏది ఉన్నదో దేనిని మించి ఏది లేదో దాని పరాత్పరం. అదే తచ్చబ్ద వాచ్యం. తత్ అనేది అనిర్వచనీయమైన పరాత్పరతత్వాన్ని చెప్పే శబ్దం వేదమునందు. అది బ్రహ్మవాచకం. కనుక బ్రహ్మవాచకమైన తత్తు పరాత్పరతత్వాన్ని చెప్తే అది భర్గుడని గాయత్రి ప్రతిపాదించింది. అందుకే భర్గుడే తత్పరాత్పరుడనగా పొడగంటి. భర్గుడు అర్కునిలోన ప్రభ వెలుగ పొడగంటి. అర్కుడు అంటే తెలుసు కదా ఎవరు? సూర్యమండలంలో ఉన్నటువంటి ప్రభ. ప్రభ అంటే తేజస్సు. భర్గుడు అనే విషయం నేను తెలుసుకున్నాను. ఇక్కడ పొడగంటి అంటే తెలుసుకున్నాను, అనుభవానికి వచ్చింది. అంతేకాదు ఆ భర్గుడులోనే బ్రహ్మాండముల కోట్లు భర్గులో పొడగంటి. ఆయన ఒక సూర్యమండలంలో కూర్చున్నాడంటే మిగిలిన బ్రహ్మాండం అంతా ఏమైనట్టు కాదు, సమస్త బ్రహ్మాండములు ఆ సూర్యమండలం తర్వర్తి అయిన పరంజ్యోతిలోనే ఉన్నాయి. అనగా సర్వబ్రహ్మాండములకి ఎవడ ఆధారమో వాడే ఆదిత్య మండలంలో ప్రకాశిస్తున్న పరంజ్యోతి. అతన్నే మనం గాయత్రీ మంత్రం ద్వారా సేవిస్తాం.